అభివృద్ధికి పాటుపడే నేతన్నల జీవితాలలో వెలుగు నింపాలని దారిద్ర్య రేఖలో ఉన్నటువంటి నేతన్నలను ఆర్థికంగా ఎదగనివ్వడానికి వారి పరిశ్రమకు చేయూతనిస్తూ గత 4 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ నేడు 5వ విడతగా 24,000 రూపాయలు అందించడానికి వెంకటగిరికి విచ్చేసిన మన జన నేత జనప్రియ నేత గౌరవనీయులు మన జగనన్న గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు నేతన్ననే సంపదకం ద్వారా 5వసారి దాదాపు 80,686 మంది లబ్ధిదారులకు 300 కోట్ల రూపాయలను నేడు మనం అందజేయబోతూ ఉన్నాం ఈ పథకం కింద సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికులకు వారి ఖాతాలకు 24,000 రూపాయలు జమ చేయడం జరుగుతోంది దీని ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి లబ్ధిదారుడు 1.2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు మన ప్రభుత్వం మాన్యువల్ వీవింగ్ యూనిట్ తో అర్హత కలిగిన ప్రతి నేతన్నకు 24,000 రూపాయలు అందజేసి ఈ పథకం ద్వారా పవర్ లూప్ లో కూడా భాగస్వామ్యం కావడానికి ఒక కార్యాచరణ పథకం ఏర్పాటు చేసి కార్మికులు వారి పరికరాలను మెరుగుపరచుకోవడానికి మరియు పవర్ లూప్ రంగానికి చెందిన ఉత్పత్తులతో పోటీ పడడానికి ప్రభుత్వం వారికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిలో ఆర్థిక ఆత్మ స్థైర్యాన్ని నింపుతోంది అంతేకాకుండా ప్రభుత్వమే ఈ మార్కెటింగ్ ద్వారా ఆప్కో ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే ఏర్పాట్లు కూడా చేస్తోంది ఒక్కసారిగా చూడండి మన ప్రీతమ నేత మన నేతన్నల ద్వారతో మగ్గం నేయడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు భారతదేశంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగిన అత్యధిక శాతం మందికి ఉపాధిని అందించే రంగం చేనేత రంగం స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఈ రంగం కీలక పాత్ర పోషించింది భారత చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది అటువంటి చేనేత రంగం కుదేలు కాకుండా వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రభుత్వం 5 విడతలుగా ఒక్కొక్కరికి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి చేనేత కళాకారులను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వారికి తన మద్దతును తెలియజేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేనేత రంగంలో చేనేత సహకార సంఘ సభ్యులుగా సహకార సంఘాల్లో కార్మికులుగా లక్షల మంది ఉన్నారు చిలపలు ఎలిచేవారు కండలు చుట్టేవారు అచ్చులు అతికేవారు ఇలా లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు దేశంలో నూలు ఉత్పత్తి చేసే స్పిన్నింగ్ మిల్లులు 40% శిల్ప నూలు గతంలో చేనేత అవసరాల కోసం సరఫరా చేసేవారు ఇప్పుడు దాన్ని 15%కి తగ్గించారు ఫలితంగా నూలు ధరలు పెరిగి ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో చేనేత వారికి అన్యాయం జరుగుతోంది ఫలితంగా చేనేత రంగాన్ని నమ్ముకున్న నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా వారి బాధలను స్వయంగా చూసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వారి జీవితాలలో వెలుగులు నింపాలని చేనేత కార్మికులకు వారి చేనేత పనులను మెరుగుపరిచే ఉద్దేశంతో వారి పరికరాలను మెరుగుపరుచుకునే కోసం వారికి నేతన్ననే సంపథకం ద్వారా గత 4 సంవత్సరాల నుండి ఒక్కొక్కరికి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అంది
ఐదవ విడతగా దాదాపు 80686 మంది లబ్ధిదారులకు 300 కోట్ల రూపాయలను అందించబోతూ ఉన్నారు ఈ పథకం కింద సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికులకు వారి ఖాతాలలో 24000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి లబ్ధిదారుడు 1.2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకుంటూ ఉన్నారు मुख्यमंत्री वर्यु पेद प्रजल रक्षण ध्येय का वारी उन्नते लक्ष्य पे अहर्नीस वारी कोसम कल कंटू आ कल साकार मार्ग में मुझे नड़स्तू मन प्रीतम मुख्यमंत्री वर्यु की मन मनसारा अभिनंदन समय इधी